మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని శ్రీ శుభమస్తు ఫంక్షన్ హాల్లో మెదక్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ ఆధ్వర్యంలో యోగా డే సెలబ్రేషన్స్ వివిధ పాఠశాలల నుంచి వచ్చిన 300 పైచీలక విద్యార్థిని విద్యార్థులచే ఘనంగా నిర్వహించడం జరిగిందని మెదక్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జాతీయ యోగా రికవరీ కరణం గణేష్ రవికుమార్ తెలిపారు. 2014 సంవత్సరం దేశ ప్రధాని మోడీ గారు యుఎంఓలో ప్రవేశపెట్టగా సభ్యత్వం ఉన్న 192 దేశాలలో 177 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయని 2015 జూన్ 21 నుండి ప్రపంచంలో అన్ని దేశాలు ఆ రోజు నుండి యోగాను తప్పనిసరిగా ఆచరిస్తున్నాయని జూన్ 21 ప్రత్యేకంగా ఏమనగా సుదీర్ఘమైన రాత్రి పగలు ఉండడం సంవత్సరం మధ్యరోజు అవడం వల్ల ఆ రోజునే ప్రపంచ యోగాడేగా నిర్ణయించడం జరిగిందని యోగా చేయడం వల్ల ఈ ఆధునిక కాలంలో వచ్చే అన్ని రకాల వ్యాధులను నయం చేస్తోందని ముఖ్యంగా షుగర్ బీపీ గుండె నొప్పి తలనొప్పి వెన్నునొప్పి క్యాన్సర్ థైరాయిడ్ డిప్రెషన్ కరోనాతో పాటు అన్ని రకాల వ్యాధులను నయం చేస్తోందని దీన్ని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018 నుండి 2030 ఖచ్చితంగా అన్ని దేశాలు యోగా చేయాలని పైలట్ ప్రాజెక్టుగా యోగా డేను నిర్వహిస్తోందని అందరూ యోగా చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలనేది దీని ముఖ్య ఉద్దేశమని ఈ కార్యక్రమంలో చేగుంట జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు రమేష్, యోగా కోచ్ సందీప్, స్పోర్ట్స్ స్కూల్ పీఈటీ వనిత, ఆదర్శ స్కూల్ పీడీ వెంకటేష్, కృష్ణవేణి స్కూల్ పీఈటీ బాలరాజ్, గీతా స్కూల్ పీఈటీ నవీన్ తదితరులు పాల్గొన్నారు. రవి, నేను సెకండ్ ఇయర్ బైపీసీలో చదువుతున్నాను స్పోర్ట్స్ స్కూల్. నేను 5th క్లాస్లో నుంచి యోగా చేస్తున్నాను. ఈరోజు యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే పార్టిసిపేట్ చేశాను. 5th క్లాస్ నుంచి చేస్తున్నాను. నేను వేరే సిరివేనగా నేను ఇంటర్ చదువుతున్నాను. నేను 7th క్లాస్ నుంచి యోగా చేస్తున్నాను. రాష్ట్ర స్థాయిలో కూడా నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఇక్కడ యోగా డేలో మేము పాల్గొన్నాము. యోగా గర్భాసన్, హలాసన్, తాడాసన్ అన్నీ చేశాము. పురస్కరించుకొని ఈరోజు చేగుంటలో శుభమస్తు ఫంక్షన్ హాల్లో ప్రపంచ యోగా డేను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి. యోగాకు మెదక్ జిల్లాకు అవినావ సంబంధం ఉంది. యోగాలో 27 సార్లు ఓవరాల్ ఛాంపియన్షిప్ కొట్టారు. మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా 27 సార్లు ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించాం. దాని ద్వారా ఎంతోమంది క్రీడాకారులు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేస్తున్నారు. వేల మంది క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాలు కొట్టారు. ఈ ఇప్పుడు యోగా స్పోర్ట్స్ కోటాలో ఉంది. దాని ద్వారా ఉద్యోగ ఉపాధి అన్ని రంగాల్లో కూడా అవకాశం ఉంది. కనుక దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. మన ప్రధానమంత్రి మోడీ గారు యోగాను 2014 సెప్టెంబర్ 22 యుఎన్ఓలో ప్రవేశపెడితే దానికి 192 దేశాల్లో 177 దేశాలు ఆమోదముద్ర వేశాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా యోగాను జరుపుతున్నారు. దీనికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా తోడ్పడడం నుంచి 2018 నుంచి 30 వరకు ఒక ప్రణాళిక రచించారు. దాని ద్వారా ఏంటంటే ప్రతి దేశంలో కూడా అభివృద్ధి చెందినా చెందకున్నా సరే ప్రతి దేశంలో కూడా యోగా ఖచ్చితంగా చేయాలనేది. దాని ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి వాళ్ళ ముఖ్య ఉద్దేశం. యోగా వల్ల ఎన్నెన్నో ఉపయోగాలు ఉన్నాయి. నీ ప్రతి మనిషి కూడా ఈ కలుషితమైన రోజుల్లో గాలి, నీరు, ఆహారం అన్నీ కలుషితమవుతున్న ఈ రోజుల్లో యోగా చేయడం వల్ల తలనొప్పి నుంచి మొదలు పెడితే హార్ట్ కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, వెన్నునొప్పి కావచ్చు, అన్ని రకాల రోగాలకు ఇది నివృత్తి చేస్తుంది ఖచ్చితంగా. కనుక దీనికి ప్రతి గేమ్కి ఉన్నట్టు దీనికి గ్రౌండ్ అవసరం లేదు. ఒక 6 అడుగుల పొడవు, 3 అడుగుల అడ్డం ఉంటే, జాగా ఉంటే, గాలి వెళ్తున్న దగ్గర ఎవరైనా చేసుకోవచ్చు. 6 సంవత్సరాల నుంచి 60 నుంచి 70, 80, 100, 50 వాటాలను కూడా యోగం చేసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు. దీని ద్వారా ఏ రోగాలు కూడా దరిచేయరు. కనుక ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం.